చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు గణిత నమూనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత నమూనాలను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సందర్శించారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహించిన గణిత నమూనా ప్రదర్శనలు చాలా బాగున్నాయని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రాధాకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీదేవి, పిఎస్సిహెచ్ చైర్మన్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ గోపాల్రెడ్డి, చంద్రంగౌడ్, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కోరుకుంటున్నాను. మీరు ఇట్లా బాగా చదివినప్పుడే అమ్మా నాన్నలు బాగా చదువు సంతోషపడతారు. మన శంకరంపేట మండల్ మోడల్ స్కూల్ ఫస్ట్ రావాలని మన డిస్టిక్ లా నేను కోరుకుంటున్నాను. ముందు ఇవ్వాలని మీరు ఉండాలని. ధన్యవాదాలు. అతనే మీరు కూడా ఈ దేశానికి ఎంతో గొప్ప కీర్తి ప్రఖ్యాతి తెచ్చించి మీ చదువుకున్న స్కూల్ కూడా ఒక మంచి పేరు తెచ్చి ఈ దేశాన్ని భవిష్యత్ బంగారు బాటలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ప్రిన్సిపాల్ వస్తుంది. అంటే కేవలం మ్యాథమెటిక్స్ లో నడుస్తుంది, అనేక రకాల అన్ని రంగాలలో. మరి ఈనాడు శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో చంద్రలోకానికి వెళ్తున్నామంటే కేవలం అది మరి ఈ లెక్కల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుంది కాబట్టి ఈ చిన్నతనంలోనే విద్యార్థులు మనకు విద్యా ఉపాధ్యాయులు కాని ఉపాధ్యాయులు కాని వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వారి యొక్క ఈ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని మనం ఉపయోగించుకుని విద్యార్థులందరూ కూడా మీరు బాగుపడాలి, మీరు ఉన్న చక్రాలు రాజ్యాన్ని అందరితో మనం వేస్తూ నాకు అభ్యర్థి.